వెల్కమ్ బ్యాక్. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వకీల్ సాబు మినహా మిగిలిన థియేటర్స్ మూసివేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో మాట్లాడతాం. నాగేశ్వర్ గారు చెప్పండి, వకీల్ సాబ్కి ఎందుకు ఈ మినహాయింపు? వకీల్ సాబ్లో కరోనా రాదంటారా? ఏమంటే ఇప్పుడు కోర్టులు కూడా కరోనా కోసం ఆపేసుకొని ఆన్లైన్ చెప్తున్నాయి. కరోనా వస్తుందని థియేటర్లు మూసారు, కోర్టులు మూసేశారు, థియేటర్లు మూసారు, వకీలు మాత్రం ఉంటున్నారంటే వకీల్ సాబ్ కరోనా రాదా అంటే లేదు. ఏదైనా రీసెర్చ్ చేసి వకీల్ సాబ్ సినిమాకి వెళితే వైరస్ రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు వైరస్ ఉంటుందో అంత విచిత్రం. ఏంటంటే వకీల్ సాబ్ అయిన పవన్ కళ్యాణ్ కూడా వైరస్ వచ్చింది కరోనా సోకి. మరి పవన్ కళ్యాణ్కు సోకినప్పుడు ఆ సినిమా చూసేవాళ్ళ సోకదా? అసలు ఏ లాజిక్ ప్రకారము వకీల్ సాబ్ మాత్రమే మినహాయించారు? మినహాయిస్తే మీరు అన్ని సినిమాలకు మినహాయించండి, లేదంటే మీరు ఊరుకోండి. కానీ ఒక్క వకీల్ సాబ్ మినహాయిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇంకా వకీల్ సాబే సూపర్ స్ప్రెడర్గా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎక్కడా సినిమాలు లేక ఒక్క వకీల్ సాబ్ మాత్రమే నడుస్తుంటే ఏమవుతుంది? ప్రేక్షకులందరూ కూడా సినిమా చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా, డాక్టర్ సాబ్ చూడాలనుకున్న వాళ్ళని, ఇంజనీర్ సాబ్ చూడాలనుకున్న వాళ్ళని కూడా, ఎమ్మెల్యే సాబ్ చూడాలనుకున్న వాళ్ళకి కూడా ఆ సినిమాలు లేవు గనక వకీల్ సాబ్కే వెళ్తారు. అవునా కదా? సో అంటే అర్థం ఏంటి, ఆ సినిమా హాల్లో హెవీ రష్ పెరిగిపోతుంది. అంటే అవి సూపర్ స్ప్రెడర్లుగా మారవా? అయితే ఒక వాదన ఉండొచ్చు, ప్రభుత్వం విధించిన ఆంక్షలు కాదు, ప్రభుత్వం వకీల్ సాబ్కి మినహాయింపు ఏమి ఇవ్వలే. ఇది ప్రభుత్వం ఇప్పటి వరకు థియేటర్లపైన ఆంక్షలు పెట్టలే. ఆంక్షలు పెట్టాలన్నది సినిమా థియేటర్ల యజమానుల సంఘం. మనం చాలా కాలంగా వింటున్నాం ఈ సినిమా ఇండస్ట్రీ పైన ఇద్దరు ముగ్గురు పెద్ద నటుల కుటుంబాల ఆధిపత్యం ఉంది. సినిమాల ప్రొడక్షను, స్టూడియోలు, థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అన్ని వీళ్ళే అని ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఈ ఆరోపణకు బలం చేకూరుతుంది కదా, అంటే వేరే సినిమాలు అయితేనేమే వాళ్ళ ఆదాయం పోయినా మంచిదే, వాళ్ళు ఏమైనా మంచిదే, కానీ వకీల్ సాబ్కు మాత్రం ఆదాయం రావాలి అనే లాజిక్ ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? అందువల్ల మీకు అంటే ఇది భారీ బడ్జెట్తో తీసిన ఫిలిం, అందుకొరకు దీనికి నష్టం కాకూడదు. మిగతా వారు నష్టపోయినా మంచిదే, మిగతా సినిమాలు తీసిన వారు నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు లవ్ స్టోరీని కూడా వాళ్ళు వాయిదా వేసుకున్నారు. సో లవ్ స్టోరీని అసలు విడుదల చేయడమే వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఆ డిమాండ్ కూడా వచ్చింది, అప్పుడు వకీల్ సాబ్ కూడా వాయిదా వేసుకోవాలి. కానీ తిరుపతి ఉప ఎన్నిక ఉంది గనక ఆ తిరుపతి ఉప ఎన్నికకు ముందు ఈ సినిమా విడుదల కావాలి అని ఒక ఆలోచనతోనే దీన్ని విడుదల చేశారని కూడా వచ్చింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందు మరి రీజనింగ్ అయితే ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మరి మిగతా సినిమాలకు ఆ సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆ సినిమా కొన్న వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, మరి వాళ్ళందరికీ లేని ప్రత్యేకత ఒక్క వకీల్ సాబ్కి ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. రైట్. ఇక వ్యవసాయ చట్టాలకు సంబంధించి, వ్యవసాయ చట్టాలకు